ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యంగా నాయకుడు ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అధికార పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ కానీ వారి మీద ప్రేమ కానీ లేదు, వ్యవసాయాన్ని ఆదుకోవాలనే తలంపు కానీ ఏ కోసన లేదనేది ఇంతకుముందు అందరికీ తెలుసు. మరొకసారి ఆ విషయం నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా రేపు పంట చేతికో రాబోతుంది. ఓ పక్క కరువు కాటకాలు ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన పంటకి ఓ పక్క మద్దతు ధర సరిపోవట్లేదని రైతులు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలే ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా కనీసం పెంచమని వారు డిమాండ్ కూడా చేయకుండా చేయలేదు సరికదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న అక్టోబర్ నుంచి అధికారికంగా దేశం మొత్తం మీద లెవీ ఎత్తివేస్తున్నాము అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం చాలా శోచనీయం. ఈ ప్రక్రియ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నానుడు ఉందో, వ్యవసాయం సుద్దదండగా అనే ఆయన అభిప్రాయం ఉందో, అభిప్రాయాన్ని మళ్ళీ దానికి తగ్గట్టే ఆయన ప్రవర్తన కూడా ఉన్నదనడంలో సందేహం లేదు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కమిటీనేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనితీరు మీద కార్యకలాపాల మీద కమిటీని వేసిన తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మరి లెవీని ఎక్కడా కూడా చేయవలసిన అవసరం లేదు, ధాన్యం సేకరించిన అవసరం లేదని వారు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడుగా ఆదిలోనే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గత మార్చి 30వ తేదీ నాడు ప్రత్యక్షంగా ప్రధానమంత్రి గారిని కలిసి, అయ్యా మీరు ఒక కమిటీని వేసినారు, కమిటీ తాలూకా బయటికి వస్తున్న విషయాలు పత్రికలో వస్తున్న విషయాలు ఏంటంటే ధాన్యం సేకరణ ఆపే ప్రమాదం ఉన్నది, లెవీ ఆపు చేస్తున్నారనే ప్రమాదం ఉన్నది అని తెలుస్తుంది, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఇది మానవ తప్పిదం అవుతుంది. సో కాబట్టి అలాంటి ప్రక్రియ చేయొద్దు అని చెప్పి వారిని అప్పుడే లేక ప్రత్యక్షంగా కలిసి వారి చేతులతో వారికి లేక ఇవ్వడం జరిగింది. తదుపరి జరిగిన శాసనసభ సమావేశాల్లో గత సంవత్సరం పంట చేతికొచ్చినప్పటికీ కూడా మద్దతు ధరకి ధాన్యం సేకరణ జరగకపోతే శాసనసభ సమావేశాల్లో ఆ రోజు మా పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ద్వారా కొంతవరకు సేకరించింది, కానీ అది అప్పటికే రైతులు మధ్యవర్తులు దళాల చేతిలో మొత్తం ధాన్యం అంతా వెళ్ళిపోయిన నేపథ్యం రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం,
మేము అడుగుతున్నాం మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే, వ్యవసాయం పట్ల మీకు మక్కువ ఉంటే, ముఖ్యంగా వ్యవసాయం అనేది ఏదో ఒక కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధించిన అంశం కాదు. ఈ రాష్ట్రంలో సుమారు 60-65% మంది ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న సందర్భం. ఈ పంట వచ్చే పంట ఆహార భద్రతే కాదు, మన జీవన ఉపాధి కూడా. కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు చేసిన నిర్ణయాల వల్ల అనాలోచితమైన విధానాల వల్ల ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుపడిపోయింది. రైతు వెలవెల్లాడిపోతున్నాడు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే గత ప్రభుత్వాల్లో ఉన్న విధానం ఏదైతే ఉందో 75% లెవీని రైతులు పండించే పంటని ప్రభుత్వం సేకరించాలి. అది కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందా, లేదు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సేకరిస్తారా? సేకరించి రైతుని ఆదుకోవాలి. ఏదైతే మద్దతు ధర 1450 రూపాయలు ఏదైతే పెట్టారో అది ఇప్పటికే రైతుకి సరిపోయిన పరిస్థితి కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న మీరు అధికారంలో రాకముందు స్వామినాథన్ సిఫార్సులని చెప్పారు. ఆ సిఫార్సుల్లో రైతు పండించే పంటకైతున్న ఖర్చుకి సగం ధరకు సగం కలుపుకొని అది మద్దతు ధర నిర్ణయించాలని చెప్పారు, కానీ అది పక్కన పడేశారు. వాటిని అనుసరించడం ఆలోచించడం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఇవాళ ఏదైతే అరకూరగా మీరు పెంచిన 50 రూపాయలు పెంచి 1450 రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో, కనీసం అరకూర ధరకైనా సరే ఇవాళ మీరు మీ తాలూకా ఏజెన్సీని పెట్టి 75% లివి సేకరించాలనేది మా పార్టీ తాలూకా డిమాండ్. మేము అడుగుతున్నాం, దీంతోపాటు ఏదైతే 1450 రూపాయలు సరిపోలేదు ఆ రోజు మీరు చెప్పిన మాట ఉందో, దానికి మీకు నిజంగా వ్యవసాయం మీద కానీ రైతు మీద కానీ ప్రేమ ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం వారికి బోనస్ను ప్రకటించండి. రైతు క్వింటాల్ కనీసం 200 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరుతున్నాం. ధాన్యం సేకరణ ఏ విధానాన్ని మీరు రూపొందిస్తారు, ఏ విధానాన్ని అవలంబించబోతుంది ప్రభుత్వం అనే దాన్ని ముందుగా ప్రకటించాలి. రైతుకు స్థైర్యాన్ని ధైర్యాన్ని కల్పించే పరిస్థితిని ఈ ప్రభుత్వం చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మీరు మాటలు చెప్పి ఏదైతే ఎన్నికల ముందు రైతు రుణమాఫీ అని చెప్పారో, తర్వాత వచ్చి పూర్తి రుణమాఫీ అని, తర్వాత వచ్చి 100,000 రూపాయలు అని చెప్పని, లేదు రికమెండేషన్ 40,000 రూపాయలు అని చెప్పని, లేదు 50,000 రూపాయల వరకు చేస్తామని చెప్పని ఇలా గతగతాలుగా చెప్పారో, ఇవాళ దాని నుంచి బ్యాంకుల్లో రైతు అప్పుల పాలైపోయిన పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో గత ఇప్పుడు చూసుకున్నా గత కాలంలో బ్యాంకులకు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 100% ఇస్తే ఆ 100%కి 105% 110% పెరిగిందే తప్ప టార్గెట్కి తగ్గి కూడా ఏ సంవత్సరం కూడా రుణాలు రైతులకు మంజూరు చేయడం ఎప్పుడు ఏ సంవత్సరం కూడా జరగలే. దురదృష్టం గత సంవత్సరం, ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం. గత సంవత్సరం అయితే టార్గెట్కి ఇచ్చిన 100% 100 రూపాయలు టార్గెట్ ఇస్తే 100 కోట్లు టార్గెట్ ఇస్తే 70% మాత్రమే టార్గెట్ ఇచ్చుకోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇప్పుడు కూడా జరగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో
మీ అనాయత్తమైన ఆలోచనల వల్ల, మీ తాలూకా సరైన దాని పర్యవేక్షణ లేపడం వల్ల ఇవాళ రైతు వ్యవసాయ సంక్షోభంలో పడింది, రైతు ఇబ్బందుల్లో పడుతున్న ఆ విషయం మీకు చేమకుట్టినట్టు కూడా లేదు, మీకు దాని ఆలోచన కూడా లేదు. చక్కగా మూడు నాలుగు పంటలు పడుతున్న భూములు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవకాశాలను పక్కన పెట్టి రాజధాని అని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ మీ అందరం ఇవాళ బాధ్యత గల ఒక ప్రతిపక్షంగా నిన్నటి రోజున మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పెద్దలందరం కూర్చొని చర్చించడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాదో, ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తిదారుడు వ్యవసాయదారుడు వినియోగిస్తున్న వినియోగదారుడు వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఒక పక్క రైతుకి చేయొత్తులు ఇవ్వలేదు సరికదా, వారి అవసరాలు తీర్చే పరిస్థితులు లేకపోవడం సరికదా, వారు పండించిన పంటకి ఇవాళ గిట్టుబాటు ధర లేదు సరికదా. ఈ పరిస్థితి చేస్తుంటే వినియోగదారుడు ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో పప్పు 200 రూపాయలు, నూనె వచ్చి ఆకాశానికి అంటిపోయింది, ఉప్పు దొరకదు, ఉల్లిపాయ దొరకదు, ఈ ప్రజానీకం ఎలా బతకాలని చెప్పి అడుగుతున్నాను. గాలి తిని బతకాలా చంద్రబాబు నాయుడు? ఎందుకీ కక్ష, ఎందుకీ క్రోధం, ఎందుకీ ఇది ఈ విషయంలో ఈ రైతు మీద కక్ష కట్టారు? ఎందుకు వినియోగదారుడి మీద, ఈ సామాన్యుడి మీద ఎందుకు పగపూనావు? అసలు ఆలోచన చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం చెమ్ముకుట్టినట్లేదే. గత ప్రభుత్వాల్లో పప్పు ఉప్పు నూనె అన్నీ కలుపుకొని సంవత్సరాల కిందట 180-190 రూపాయలకి ఇస్తే ఈరోజు ఒక కిలో పప్పే 200 రూపాయలు కొనుక్కుంటే సామాన్యుడు ఎలా బతుకుతాడని అడుగుతున్నాం, ఏ విధంగా ముందుకెళ్తాడని అడుగుతున్నాం. పండించిన రైతుకు చూస్తుంటే పక్క చిక్కిపోయే రోజుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. తినడానికి సామాన్యుడికి వచ్చి తిండి దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముందుగా ఏదైతే మీరు రేపు జరిగే రైతుకు సంబంధించి లెవీలో 75% లెవీని రాష్ట్ర ప్రభుత్వమే మీ విధానం ద్వారా సేకరించాలి, ఏ విధానం ద్వారా సేకరిస్తున్నారో అది ప్రకటించాలి, ఆయా కార్యక్రమాన్ని వచ్చి ప్రకటన చేయాలి. మద్దతు దొరకు తక్కువ లేకుండా ఆ సేకరణ జరగాలి, ఎక్కడ దళాలు చోటు లేకుండా. రైతుకి బోనస్ ఇవ్వాలి, దాని మీద ఇచ్చి రైతు ఆదుకోవాలని చెప్పి ఇవాళ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎందుకు బోనస్ ఎందుకు అడుగుతున్నానంటే గత ప్రభుత్వాల్లో 95 నుంచి 2004 సంవత్సరంలో చూసుకుంటే ఏదైతే రైతుకి ఇస్తున్న ధాన్యానికి ఇస్తున్న మద్దతు ధర ఉందో 170 రూపాయలు మాత్రమే పెరిగింది. ఆ రోజు 360 రూపాయలు ఉండేది, అది వచ్చి 530 రూపాయలు అయింది ఆ 10 సంవత్సరాల కాలంలో. తదుపరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత పైన కేంద్రంలో కూడా తన పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని అందరు ముఖ్యమంత్రులని ఏదైతే ధాన్యం పండించే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటు పంజాబ్ కానీ లేకపోతే లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ అందరు ముఖ్యమంత్రులతో మరి సమీకరణ చేసుకొని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ రోజు ఆ ధాన్యం ధరని మరి పెంచడానికి ప్రయత్నం చేసి 530 రూపాయల నుంచి మరి మొన్నటి వరకు చూస్తే సుమారు
1250 రూపాయల వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల కాలంలో 170 రూపాయలు పెరిగితే ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారు 700 రూపాయల పైన పెంచడం జరిగింది. మొన్న చూస్తే 50 రూపాయలు పెంచిన అంటే 530 రూపాయల నుంచి 80 రూపాయల సంవత్సరానికి పెంచితే ఎంత శాతం పెరిగిందో చూడండి. ఇప్పుడు వచ్చి 1430 రూపాయలు అంటే 1450 రూపాయలు చేస్తున్నారు, ఎంత శాతం పెరిగిందో చూడండి. ఇది రైతులక పరిస్థితి, దుస్థితి. కనీసం ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదు. కాదు ఇది పెంచాలని చెప్పిన అడిగిన దాత కూడా లేడు. ప్రభుత్వానికి ఆలోచన కూడా రాలేదు, చాలా శోచనీయం. కాబట్టి మా ఆవేదన, కాబట్టి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం విధానాలు ప్రకటన చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాము. రైతుల పక్షాన పోరాటం చేసి రైతుకు మేలు జరిగే విధంగా మరి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ప్రధానికానికి, రైతాంగానికి తెలియజేస్తూ, ఏదైతే వినియోగదారులు పడుతున్న ఇవాళ ఇబ్బందులు ఉన్నాయో దానికి బాధ్యత తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి ఎల్లుండిన రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీనాడు అన్ని తహసీల్దార్ కేంద్రాల ముందు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న తహసీల్దార్ కేంద్రాల్లో నిరసన తెలియచేయడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వినియోగదారు పట్ల ఉండడానికి మరి ప్రయత్నం మరి మా పార్టీ నిర్ణయం అని చెప్పి ప్రధాని గారిని తెలియజేస్తున్నాం. రెండవ తారీఖు ధర్నాలు జరిగిన తర్వాత రైతుల పట్ల ఎక్కడ నాట్ ఓన్లీ కృష్ణా డెల్టా కానీ అలాగే గోదావరి డెల్టాలో కానీ లేదు రాయలసీమ ప్రాంతాల్లో కరువు ప్రాంతాల అన్నింటిలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడే స్థానికంగా తేదీలు నిర్ణయించుకొని రాష్ట్రంలో ఉన్న పెద్దలు, స్థానిక పెద్దలు అందరూ కలిసి అన్ని పర్యటనలు చేస్తూ అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న అధికారులను కలిసి అది మేము ఒత్తిడి తీసుకోవాలనేది ఇప్పటికే మా నాయకుడు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఆ ప్రకారం ఆ తేదీని ఆయా జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ప్రకటించేస్తారు. ఏదైతే కౌలు రైతు ఉన్నాడో, కౌలు రైతు పెట్టిన ప్రతి పైసాకి, పెట్టిన ఖర్చు పెట్టిన ప్రతి దానికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. ఏదైనా నష్టం జరిగితే, కలామిటీ వస్తే, అటు కరువు వచ్చినా లేదు తుఫాను వచ్చినా ఆ రైతు కౌలు రైతుకు వచ్చి ఆ నష్టపరిహారం వెళ్ళాలి. ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కౌలు రైతుకి వెళ్ళాలనేది గత ప్రభుత్వాలు తీసుకున్న విధానం, దాన్ని పూర్తిగా మేము సమర్థిస్తున్నాం. అమలు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి వచ్చి దురదృష్టం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ నష్టాలు పోయిందో ఆ నష్టాలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని ఇవాటికి కూడా ఇవ్వలే. దురదృష్టం మన విశాఖపట్నంలో వచ్చిన పైలాన్ తుఫానికి చూస్తే అక్కడ జరిగిన ఉదూత్ తుఫాన్లో జరిగిన నష్టాన్ని వందల వేల కోట్ల రూపాయలు వచ్చి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన పరిస్థితులు. కానీ నష్టపరిహారాన్ని ఇచ్చినప్పటికీ కనీసం 5% కూడా నష్టపరిహారాన్ని అందించడానికి పరిస్థితి ఇవాళ ఇది. ల్యాండ్ ఉన్నవాళ్ళు కౌలు రైతు విధానం, మా పార్టీ విధానము కౌలు రైతు నష్టపోతే కౌలు రైతుగా అందాలి నష్టపరిహారం. ఆ నష్టపరిహారం కౌలు రైతుగా ప్రత్యక్షంగా చేరాలి. కౌలు రైతు అకౌంట్లకే డబ్బు వెళ్ళాలి. ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ వాళ్ళు ఉన్నారో, విఏ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోస్ ఉన్నారో వాళ్ళు కౌలు రైతుల తాలూకా పర్టికులర్స్ తీసుకొని వారికి అందేటట్టు ఏర్పాటు చేయాలి. అది మా పార్టీ విధానం. కానీ దురదృష్టం, ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు ముఖ్యమంత్రికి కానీ దానికి సంబంధించిన మంత్రికి కానీ ఎంతసేపు దాని మీద ఆలోచన లేదు, అసలు రివ్యూస్ లేవు. ఎంతసేపు రాజధాని ఎవరు ఏ రకంగా సింగపూర్కి వచ్చి 1000 ఎకరాలు ఇవ్వాలా, 2000 ఎకరాలు ఇవ్వాలా, ఏ రకంగా చేయాలా, ఇదే తాపత్రయం, ఇదే భూదందా అవినీతి. ఇంకా కృష్ణా డెల్టా రేపు వెళ్ళి చూస్తాము, ఇంకా ఎన్ని ఎంత విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి. పొట్ట వచ్చి చేతికి వస్తుంది, నీరు వచ్చి నీరు ఇచ్చే దాత లేడు అక్కడ.
మనం గత ప్రభుత్వాల్లో ఏం చేసేవారంటే ఫోర్కాస్ట్ చూసుకొని అయ్యా మీరు వేయండి వేయొద్దు ఈ సమయం ఈ వచ్చే వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మీకు ఎందుకు మేము ఉన్నాం అనుకుని ఏది వీళ్ళ దగ్గర పాతాల పైరు మంత్రం ఉందంటే వాళ్ళకి లేనిపోయిన అపోహలు సృష్టించి మీకు పట్టిసెంబ్లీ నుంచి నీరిస్తాము లేకపోతే పులిచింతలు నీరిస్తామని చెప్పి ఆశలు రేకెత్తించి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే అవి రైతు ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి హత్యలకు ప్రేరేపిస్తుంది ఈ ప్రభుత్వం లేనిపోయిన ఆశలు సృష్టించి. వాస్తవాలు చెప్పక వీళ్ళ తాలూకా రాజకీయ స్వార్థ స్వభావాల కోసం ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. 100 కోట్లు ఖర్చు పెడితే పులిచింతల్లో నిర్వహిస్తుంది కానీ తీస్తే అక్కడ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే ఆ ప్రాంతానికి నీరు వస్తుంది. 98 శాతాన్ని పూర్తి చేసిన 98% పూర్తి చేస్తే గత ప్రభుత్వాలు పూర్తి చేస్తే ఆ 2% పనులు కూడా ఈ ప్రభుత్వం చేయక తిరిగి అవినీతి కోసం వచ్చి పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు తీసుకుని అక్కడ వచ్చి అవినీతి కార్యక్రమాలు చేస్తూ అక్కడ దేనిపైన అపోహలు సృష్టిస్తున్న పరిస్థితులు ఆశల పరిస్థితులు. తెలంగాణ రాయలసీమ నీరిస్తా అన్నారు, పట్టిసీమ నుంచి ఆగస్టు 15 నుంచి వస్తున్నారు, ఆగస్టు 30 అన్నారు. వచ్చిందా చెప్పనండి, ఏ రకంగా వస్తుందో చెప్పనండి. ఎక్కడ సరే మీ విఫలం అవుతున్నామా, మీ విఫలం అయ్యామా, లేదా ఏబిఎం సక్సెస్ అయిందా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ మీ విఫలమయ్యామా అది ప్రతిపక్షంగా లేదు ఏబిఎం ఛానల్ వచ్చి సక్సెస్ అయిందా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఆ 13 లక్షలు నువ్వు చెప్తున్న 13 లక్షల ఎవరైతే ఆ రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఆత్మక్షోభ తాలూకా పరిస్థితులు ఇవన్నీ మేము వచ్చి వాళ్ళ మీద క్యాల్కులేషన్ రాజకీయ లబ్ధి పొందడం మా ఇష్టం కాదు. వాస్తవాన్ని ప్రజలకు తెలియచెప్పడం మా తాలూకా ధ్యేయం. ఎవరైనా దాన్ని ప్రచురించకపోయినా మా తాలూకా వాణి మా తాలూకా అభిప్రాయాలు మేము నిక్కంచగా నిస్సందేహంగా మేము చెప్తాం, దాని గురించి పోరాటం చేస్తాం. ఓకే.